అయోధ్య రామాలయ నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు, ఇవి భారతీయ జనతా పార్టీకి సంబంధించి సంచలనాత్మకమైన నిర్ణయాల్లో ఒకటి. ఇప్పుడు తాజాగా నరేంద్ర మోడీ ఇస్తున్నటువంటి పిలుపు, బీజేపీ ఇస్తున్న పిలుపు ఏంటంటే 370 స్థానాలు సాధించాలి. ఆర్టికల్ 370 ఎత్తేసినందుకు గాను 370 సీట్లు సాధించాలి సొంతగా. గత అసెంబ్లీ స్థానాల్లో, గత పార్లమెంట్ స్థానాల్లో కంటే, గతంలో వచ్చిన ఓట్ల కంటే కనీసం 370 ఓట్లు ఎక్కువ రావాలి. 370 అన్నటువంటిది జనంలోకి బాగా తీసుకెళ్ళడం, ఇదొక సైకలాజికల్ గేమ్. మన లక్ష్యాన్ని జనంలోకి బాగా వెళ్ళాలి అంటే ఒక అంకె, ఎన్డీఏగా 400 అన్నది జనంలోకి తీసుకెళ్ళట్లా, బీజేపీకి సొంతగా 370. 2014 282 వచ్చినాయి, 2019 303 వచ్చినాయి, ఇప్పుడు 370 అన్నటువంటి టార్గెట్ని పదే పదే గుర్తు చేయడం కోసం ఆర్టికల్ 370కి దీనికి లింకప్ చేశారు. 370 ఎత్తేసాం, 370 స్థానాలు మనకు రావాలి, 370 ఓట్లు కనీసం ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో అదనంగా మనకు రావాలి. ఇది భారతీయ జనతా పార్టీ తన క్యాడర్కి 370 అనేటువంటిది సైకలాజికల్గా ఫిక్స్ చేస్తోంది.